ఓం నమో వెంకటేశాయ. కార్తీక మాస వ్రతాన్ని గురించి అగస్త్య మహర్షితో అత్రి మహర్షి తెలియచెప్తూ అంబరీషుణ్ణి బాధిస్తూ ఉన్నటువంటి దుర్వాసోముని పైన సుదర్శన చక్రం విజృంభించి ఆయన వెంటబడుతూ ఉంటే అన్ని లోకాలకి వెళ్ళాడు. స్వర్గ మర్త్య పాతాళ లోకాలకి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి, కైలాసానికి, ఇంద్రుడి దగ్గరికి, ఎంతమంది దగ్గరకు వెళ్ళినా ప్రయోజనం లేకపోతే చివరికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్నే ప్రార్థించాడు, నువ్వు తప్ప నన్ను రక్షించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నా వంటి తాపసులని ఈ విధంగా బాధించవచ్చా అని తన్ని రక్షించటానికి కలిగినటువంటి కారణాలని, శరణాగత వత్సలుడివి, నన్ను నీవు రక్షించవలసినది అని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు ఆయనకి చెప్తాడు, నువ్వు మాత్రం మామూలు వాడివా, సామాన్యుడివా, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడవు, రుద్రుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, అసలు మామూలుగానే సమస్త జీవులు నాకు సమానం, ఎవరి పట్ల ద్వేషం కానీ కోపం కానీ నాకు ఉండవు, అందరూ నా యొక్క రూపాలుగానే నేను భావించుకుంటాను అన్నాడు. నిజానికి అందరూ ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే కదండి. పరమాత్మ కానటువంటి వాళ్ళు ఎవరున్నారు? అటువంటి పరమాత్మ స్వరూపాలుగా నేను భావించుకుంటాను అని చెప్పి, అందులోనూ బ్రాహ్మణులంటే నాకు మరింత ప్రీతి, అందులోనూ ఇంకా తపస్సులంటే వారిని రక్షించడం నా బాధ్యతగా నేను భావిస్తాను, నా కర్తవ్యం అనుకుంటాను, అటువంటిది నీవు బాధపడుతుంటే నేను చూడలేను, కానీ నువ్వు చేసింది మాత్రమేమిటి అని అంబరీషుణ్ణి బాధించటం ఎందువల్ల పొరపాటో విశదీకరించాడు. ఆయన వ్రతం చేస్తుంటే ఏదైనా వ్రతం చేసేవారికి సహకరించినప్పుడు తాము చెయ్యకపోయినా ఆ వ్రతం తాలూకు ఫలితం కొంత లభ్యమవుతుంది. నువ్వు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశావు, అతిథిగా వచ్చావు, చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకోకూడదు కదా, అతన్ని బాధించకూడదు కదా. వచ్చి ఆలస్యమవుతుందంటే నువ్వు పారణ చేసుకోమని చెప్పాలి, లేదా పారణ సమయం అయిపోకుండా మధ్యలో రావాలి. అతిథి అన్నటువంటి వాడు అతిథిగా ఉండాలి తప్ప ఈ విధంగా బాధించకూడదు. ఒకవేళ అంబరీషుడు ఏమన్నా చెడ్డవాడా? ఎప్పుడైనా ఒక చెడ్డవాడిని శిక్షించటానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటారు. ఇక్కడ అలా తగిన వాతావరణం కల్పించుకోవాల్సిన అవసరమేముంది? ఒక ప్రణాళిక రచన చేయవలసిన అవసరమేముంది? ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు అంబరీషుడు, అతడి వల్ల ఎవరికి ఎటువంటి బాధలు లేవు, పైగా నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు, నిరంతరం నా ధ్యానంలోనే ఉంటాడు, అందువల్లే నువ్వు అతన్ని ఎన్ని రకాలుగా బాధ పెడుతూ ఉన్నా అతడు నిన్నొక్క మాట అనలేదు. అనకుండా ఏం చేస్తున్నాడు? నన్ను ప్రార్థిస్తున్నాడు, నన్ను తన హృదయంలో నిలుపుకుని శరణు వేరిడాడు. శరణాగతులైనటువంటి వారిని రక్షించటం నా కర్తవ్యం. ఇప్పుడే కదా నువ్వు నన్ను అన్నావు శరణాగత వత్సలుడివి అని. నన్ను శరణు వేడినప్పుడు నేను ఆయన్ని రక్షించటం నా కర్తవ్యం. పైగా అతడు తన హృదయంలో నన్ను నిలుపుకున్నాడేమో, అక్కడే ఉన్నాను. అందువల్లనే నువ్వు శాపం ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను అనుభవిస్తాను అని నీకు చెప్పానే, అది ఆ మాట చెప్పింది అంబరీషుడు కాదు నేను. నిజానికి నువ్వు చెప్పించినటువంటి మాటలు ఏవీ కూడా అంబరీషుడు వినలేదు. అసలు అడిగితే నన్ను ఈ శాపాలు ఇచ్చావా అని కూడా అంటాడు. కానీ నేను నిర్ణయించుకున్నాను. నేను ఎప్పుడూ కూడా లోకరక్షణకి రకరకాలైనటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటాను కదా, ఆ సందర్భంలో నువ్వు ఇచ్చినటువంటి ఈ శాపాలని లోకాలని రక్షించటం కోసం నేను ఉపయోగించుకుంటాను, దాంట్లో పొరపాటేం లేదు. సోమకాసురుడు వేదాలని ఎత్తుకుపోయిన సందర్భంలో నేను మత్స్యరూపాన్ని ధరించి వేదోద్ధరణ చేస్తా, నీ శాపం సరిపోయింది కదా చేపగా పుడతానని. దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రాన్ని తరిచేటటువంటి సమయంలో ఆ పర్వతం కిందకి పడిపోకుండా ఉండడానికి నేను కూర్మరూపాన్ని ధరించి నా వీపు మీద మందర పర్వతాన్ని నిలిచి ఉంచేటట్టుగా చేస్తా, అప్పుడు రెండవ అవతారం సరిపోతుంది. హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టగా చుట్టి పట్టుకుపోయినటువంటి సందర్భంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించి భూదేవిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తా.
అప్పుడు నువ్వన్న పంది జన్మ ఎత్తడం అన్నది నాకు చక్కగా సరిపోతుంది. సింహంగా పుడతావు ఒక జన్మలోని చెప్పావు కదా, ఆ సింహం జన్మని హిరణ్యకశిపుణ్ణి నృసింహ రూపంలో అవతరించి సంహరించటం ద్వారా ఆ శాపాన్ని అనుభవించి దాని నుండి విముక్తమవుతా. బలిని యాచించి భూమిని రక్షించటం కోసం, ఇంద్రుడికి తన సింహాసనాన్ని ఆయనకు అప్పచెప్పటం కోసం వామనుడుగా జన్మనెత్తుత నీ శాపం చక్కగా అనుభవించటం పూర్తవుతుంది. అటుపైన దుష్ట క్షత్రియ సంహారం కోసం పరశురాముడుగా అవతరించి బ్రాహ్మణ జన్మ ఎత్తి మరీ దుష్టులైనటువంటి క్షత్రియ సంహారం చేసి శిష్టులైనటువంటి క్షత్రియులని మాత్రమే భూమిని పరిపాలించటానికి లోకంలో నిలిపి ఉంచుత, అప్పుడు క్రూరుడైన బ్రాహ్మణుడి జన్మ ఎత్తడం అన్నది సరిపోతుంది. ఆ పిమ్మట రావణ సంహారం కోసం రాముడుగా అవతరించి రావణుడితో పాటు దుష్ట రాక్షసులందరినీ సంహరించే కార్యక్రమాన్ని చేపడతాను. ఆ తరువాత కృష్ణుడుగా అవతరించి దుష్ట సంహారం చేసి భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని నిలబెడతాను. ఆ తరువాత వేద విరుద్ధమైనటువంటి జన్మ ఎత్తుతానన్నావే, బుద్ధావతారం ధరించి వేద విరుద్ధమైనటువంటి బోధలు చేసి తద్వారా లోకాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తరువాత నువ్వన్న ఉపాదవ అవతారంలో బ్రాహ్మణుడుగా జన్మించి కత్తి పుచ్చుకుని గుర్రమెక్కి అందరినీ సంహరిస్తానని కల్కిగా అవతరించి ఆ పనిచేసి మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపించడం చేస్తా. నువ్వు ఇంతవరకే 10 జన్మల గురించి చెప్పావు, ఆ తరువాత నేను నీ శాపాలను నేను అనుభవిస్తాను అని చెప్పాను, దానితో నువ్వు ఇంకా తర్వాత శాపం ఇవ్వడం జరగలేదు, కనుక ఇవన్నీ నేను అనుభవిస్తా. ఎందుకో తెలుసా, బ్రాహ్మణుడి వాక్కు ఎప్పుడూ కూడా వ్యర్థం కాకూడదు, అందులోనూ నువ్వు తపస్వివి. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానాంశం ఏమిటి అంటే, బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడని, బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాడని మాత్రమే అర్థం తప్ప, ఈ కాలంలో ఉన్న బ్రాహ్మణ కులము అని అర్థం చెప్పుకున్నట్టయితే మొత్తం అంతా అసలు పురాణాల్లో ఉన్నటువంటి అర్థం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది, ఆ అర్థం తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం ఎవరు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాడు. బ్రాహ్మణులు ఏ విధంగా జీవించాలని చెప్పబడి ఉందో ఆ రకమైన 6 ధర్మాలని పాటించేటటువంటి వాడు మాత్రమే అని అర్థం తప్ప, కులం చేత ఇవాళ్ళ మనం అనుకునేటటువంటి 3000 చిల్లర కులాలు ఏవో ఉన్నాయే, ఆ కులాల్లో ఒకటైనటువంటి బ్రాహ్మణ కులం అనే అర్థం కాదు. కనుక బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి, వేద వేదాంగాలు అధ్యయనం చేసినటువంటి ఒక బ్రాహ్మణుడి వాక్కు వ్యర్థమవడానికి వీల్లేదు, అందువల్ల నీ శాపాన్ని నేను అనుభవం. ఒకవేళ బ్రాహ్మణుడి వాక్కు కనుక వ్యర్థమైపోయినట్టయితే లోకంలో నా సృష్టిలో ఉన్నటువంటి విలువే తగ్గిపోతుంది, అందువల్ల నేను దీన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. నీవు చేసినటువంటి ఈ పనికి నువ్వు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. నువ్వు ఇంతటి రుద్రుడి అంశతో అవతరించినటువంటి బ్రాహ్మణుడు అయి ఉండి నిరపరాధి అయి ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఒక చక్రవర్తిని నువ్వు అనవసరంగా శపించావు, దాని తాలూకు ఫలితాన్ని నువ్వు ఈ రకంగా అనుభవించవలసి వచ్చింది. ఇన్ని లోకాలకి తిరుగుతూ నీ వెంట చక్రం పడుతూ ఉంటే దాని బారి నుండి నన్ను రక్షించు అని ఇన్ని లోకాలు తిరుగుతూ దీనుడవై అందరినీ ప్రార్థించవలసిన అవసరం వచ్చింది, లేకపోతే ఎందుకండి? దుర్వాసుడంతటి వాడు అందరి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు అని అడగడం ఏమిటి? అందరికీ శాపాలు ఇవ్వగలిగిన శక్తి తనకుందే, అటువంటి తాను ఈ పని చేయడం ఏమిటి? అందువల్ల నువ్వు చేసినటువంటి పని వల్ల నువ్వు దీనుడవై ఇలా ఉండవలసి వచ్చింది. ముందు నీ రక్షణ కన్నా ప్రధానంగా మరొక్కటి ఉంది, ఏమిటి అంటే అది అంబరీషుడు ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి ఆయన ప్రాయోపవేశం చేయడం? తన కారణంగా ఒక బ్రాహ్మణుడు ఇక్కట్లకి గురయ్యాడు.
దీనిని ధర్మ మార్గంలో చరించేటటువంటి లోకంలో ఉన్న జీవులందరి యొక్క యోగక్షేమాలు చూడడం నా కర్తవ్యం అనుకున్నటువంటి అంబరీషుడు సహించగలిగింది కాదు. నిజానికి బ్రాహ్మణుడు అవధ్యుడు, అంటే చంపదగని వాడు. ఇక్కడ కూడా మళ్ళీ బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఒకటే, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అతన్ని ఎప్పుడూ ఎవరూ చంపకూడదు. ఏ సందర్భంలో చంపవచ్చు అంటే, ఆయుధాలు ధరించి నేను యుద్ధం చేస్తున్నాను, నువ్వు నాతో యుద్ధం చేయడానికి రా అని తనంతట తానుగా యుద్ధోన్ముఖుడై వచ్చినప్పుడు మాత్రమే బ్రాహ్మణుడి మీద బాణం వేయవలసి ఉంటుంది, ఆయుధాన్ని ప్రయోగించవలసి ఉంటుంది, సంహరించవలసి ఉంటుంది. అంతేగాని మామూలుగా బ్రాహ్మణుడు అవధ్యుడు, చంపదగినవాడు కాదు. ఒకవేళ తన కారణంగా ఎవరైనా ఒక బ్రాహ్మణుడు చనిపోతూ ఉన్నట్టయితే ఆ పాపం తనకి వస్తుంది గనక అది జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. అందులోనూ ఈ భూమండలాన్నంతా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అంబరీషుడు తన కారణంగా ఒక మహర్షి ప్రాణభీతితో పరిగెడుతున్నాడు అంటే ఆ పాపం తనకు చెందుతుంది కనుక నేను ప్రాయోపవేశం చేస్తాను అని అన్నాడు. ప్రాయోపవేశము అంటే ప్రాణాలు పోయే వరకు ఆహారం తినకుండా ఉండేటటువంటి ఒకనొక వ్రతం. ఇది ఆత్మహత్యగా పరిగణించబడదు అన్నారు. అంటే ఎవరైనా శరీరం వదలదలుచుకున్నటువంటి వారు ఉన్నట్టయితే ఏ కారణంగానన్నా ఆత్మహత్య దోషం వారికి అంటకుండా శరీరం వదిలే మార్గాలను కొన్నింటిని మన ధర్మశాస్త్రాలు తెలియచెప్పింది. దాంట్లో ఒకటి ప్రాయోపవేశం, అంటే నేను చేసినటువంటి పని వల్ల వచ్చిన పాపం అని కానీ లేక ఈ పని సాధించే వరకు అని కానీ ఏమీ ఆహారం తీసుకోకుండా అలా కూర్చొని ఉండడం, ఉరికే కూర్చోవడం కాదండి, ఆ సమయంలో దైవ ధ్యానం చేస్తూ ఉండడం, దాన్ని ప్రాయోపవేశం అంటారు. అలా ప్రాయోపవేశం చేయడానికి నా భక్తుడైనటువంటి అంబరీషుడు సంసిద్ధంగా ఉన్నాడు, అతడికి ఇబ్బంది కలుగుతుంది కనుక నువ్వు వెంటనే వెళ్ళి అతన్ని ఆ ప్రాయోపవేశ దీక్ష నుండి విరమింప చెయ్యవలసిన బాధ్యత నీకు ఉంది. లేకపోతే ఒక మహానుభావుడైనటువంటి చక్రవర్తి లోకానికి లేకుండా పోతాడు. ఆయన చనిపోతే నష్టమేమిటి? లోకంలో ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఒక వ్యక్తి యొక్క మరణాన్ని గురించి ఇంతగా బాధపడవలసిన అవసరమే ఉంది అంటే అతడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నవాడు. అతడొక్కడు లోపించినట్టయితే ఇంత ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన చేసేటటువంటి మరొక చక్రవర్తి ఎప్పటికొస్తాడో? ఇటువంటి వాళ్ళు గనక చనిపోయినట్టయితే లోకానికి అంతా కూడా చాలా పెద్ద నష్టం కలుగుతుంది. అటువంటి నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే వెళ్ళి ఆయన ప్రాయోపవేశం చేయడం అనే దాన్ని నువ్వు ఆపవలసినది అని చెప్పి విష్ణువు హితబోధ చేశాడు. ఈ హితవులోనే తాను ఏ విధంగా రక్షించబడతాడో అనేటటువంటి సూచన కూడా దుర్వాసో మహర్షికి కనపడింది. ఏమన్నాడు? అతన్ని వెళ్ళి ప్రాయోపవేశం నుండి విరమింపజేయమన్నాడు. అతడు ప్రాయోపవేశం నుంచి ఎప్పుడు విరమిస్తాడు? తన వల్ల ఒక తపస్వికి, ఒక మునికి ఇబ్బంది కలిగింది గనక తాను ప్రాయోపవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే మునికి ఇబ్బంది తగ్గిందో ఆయన మానేస్తాడు. అంటే ఏం జరుగుతుంది? దుర్వాసుడికి ఈ చక్రాయుధం యొక్క బాధ తగ్గడం జరుగుతుంది. ఇది చాలా సూక్ష్మంగా, సూచనాప్రాయంగా, తెలిసేట్టుగా తెలియచెప్పాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే దుర్వాసుడు ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అంబరీషుడు ఉన్నటువంటి చోటుకి బయలుదేరి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఈయన చెప్పిన మాట ఏదైతే ఉందో, నువ్వు నన్ను శరణు కోరుతూ ఏ కీర్తన చేశావో ఆ కీర్తన చేసినటువంటి వారందరికీ కూడా ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అని చెప్పి ఆయన వరం కూడా ఇచ్చాడు. అలా బయలుదేరి హుటాహుటిన ఉన్నవాడు ఉన్నట్టుగా అంబరీషుడు ఉన్నటువంటి చోటికి బయలుదేరి వచ్చాడు ఈ దుర్వాసో మహర్షి. ఆయన్ని చూడగానే అంబరీషుడు లేచి యథాప్రకారం నమస్కరించాడు. ఆయనకు మనస్సులో కోపం ఏం లేదు కదా, కోపం పెట్టుకున్నటువంటి వాడు ఒక్క దుర్వాసుడే. అంబరీషుడు మనస్సులో కోపం లేదు కనుక ఆయనకి నమస్కరిస్తే అంబరీషుడిని చూసి, దుర్వాసుడు నాకు ఈ చక్రం యొక్క బాధ నువ్వు తప్ప మరొకళ్ళు తప్పించగలిగినటువంటి వాళ్ళు లేరు. నిన్ను నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నీ వ్రత నియమం పోగొట్టే ప్రయత్నం నా వల్ల జరిగింది. కావాలని చేశాడా లేదా మనకి తెలియదు, కానీ దుర్వాసుడి వల్ల మాత్రమే అతడి వ్రత నియమం భంగం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు చేసింది
దోషం కాకపోయినా నేను నిన్ను శపించాను, నేను శపించినా నువ్వు నన్ను ఏ రకంగానూ ఎదిరించి మాట్లాడలేదు, నిన్ను నిరంతరం కాపాడుతూ ఉన్నటువంటి చక్రం నన్ను వెంటబడింది, నువ్వు దయ తలిస్తే తప్ప ఈ చక్రం యొక్క బాధ నాకు తగ్గదు అని ప్రార్థన చేశాడు. చేస్తే అంబరీషుడు, మహానుభావ, మీ పట్ల నాకు ఎటువంటి కోపం లేదు, మీరు నన్ను శపించారో కోప్పడ్డారో అన్నటువంటి బాధ లేదు, కానీ చక్రం మీ మీద ఎందుకు వచ్చిందో తెలీదు అని చక్రాన్ని ప్రార్థించాడు. నువ్వు సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపానివి, నీకు విష్ణువుకి అభేదం, ఈ మహర్షిని నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు? అందరి యొక్క మేలు చూడడమే నీ యొక్క లక్షణం కదా, పైగా క్రూరులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారిని శిక్షించటమే నీ యొక్క స్వభావం. ఈ మహర్షి క్రూరుడు కాడు గనక, శరణు కోరినటువంటి వాడు గనక ఆయన్ని భయపెడుతున్నావే కానీ సంహరించలేదు. అంటే ఇన్ని లోకాలు తిరుగుతూ ఉంటే చక్రం దుర్వాసుని సంహరించలేదు చూడండి. చక్రానికి ఎంతసేపు అండి, దుర్వాసుడి కంఠాన్నలా తెగగోసి కింద పడేయడానికి ఎంతోసేపు పట్టదే, కానీ అది చేయలేదు. ఆ పని చేయకుండా వెంటబడుతోంది. అంటే దుర్వాసుడికి భయం కలిగించిందే తప్ప అతడికి ఏ రకమైనటువంటి హాని కలిగించల. అంటే చక్రం సత్పురుషులైనటువంటి వారిని రక్షిస్తుందే తప్ప శిక్షించదు. కావాలంటే శిక్షణ ఇస్తుంది, అంటే కొంచెం భయపెట్టి సరైన దారిలోకి వచ్చేటట్టుగా చూస్తుంది, అంతేగాని బాధించదు. అందువల్ల చేయగలిగినటువంటిది నువ్వు మాత్రమే కదా చెయ్యాలి. ఓ చక్రమా, నీకు అందరినీ రక్షించి శరణాగత వాత్సల్యం అన్నది నీకు ప్రధాన లక్షణం. సాక్షాత్తు విష్ణువు యొక్క హృదయం నువ్వు, నీకు విష్ణువుకి ఎటువంటి భేదం లేదు, అందరినీ కాపాడడమే మీ యొక్క ధర్మం. కనుక తెలిసో తెలియకో దుర్వాసోముని చేసినటువంటి పనిలో దోషం ఉంది అని అనిపిస్తే, కావాలని చేయరు కొన్నిసార్లు చాలామంది తప్పులు, కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా తెలిసి చేసినా తెలియక చేసినా దోషం గనక ఏదైనా గనక ఉన్నట్టయితే దాన్ని క్షమించవలసింది అని చెప్పి చక్రాన్ని ప్రార్థించాడు అంబరీషుడు. శిష్యులందరినీ రక్షించే గుణం నీకుంది, అందువల్ల లోకాలన్నింటినీ రక్షించే లక్షణంతో పాటు అందరిలో ఈయన కూడా ఉన్నాడు కనుక లోకమంతట్లోనూ దుర్వాసుడు కూడా భాగమే కదా, అందువల్ల దుర్వాసుని కూడా నువ్వు రక్షించవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ చక్రం దుర్వాసుని చూసి అంటుందిట, ఓ మహర్షి, నువ్వు రుద్రాంశ సంభూతుడువని నాకు తెలుసు, కానీ రుద్రతేజస్సుని కూడా నా తేజస్సు అధిగమించగలదు. క్షత్రియ తేజస్సు ఏదైతే అంబరీషుడి దగ్గర ఉన్నదో, పైగా అతడికి ఉన్న తేజస్సు విష్ణు భక్తితో కూడినటువంటి క్షత్రియ తేజస్సు, ఆ తేజస్సు కానీ రుద్రతేజస్సు కానీ నా యొక్క శక్తి ముందు సరిపోవు. నా యొక్క శక్తి అంటే ఎవరండి? సుదర్శన చక్రం ఎవరికి సంబంధించింది? విష్ణువుకి సంబంధించింది. విష్ణువు యొక్క హృదయమే అది, కనుక దాని ముందు ఇవేవి సరిపోవు. కానీ నువ్వు చేసినటువంటి తప్పు నీకు తెలియ చెప్పడం కోసమని నీ వెంట పడడం జరిగింది అని చెప్పి ఆ సుదర్శన చక్రం అతన్ని చాలా మందలించి, చాలా 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 మందలించి ఆ తరువాత అతన్ని అక్కడి నుంచి వదిలి వెళ్ళింది. ఇంకొక మాట కూడా అంటుంది ఆ సుదర్శన చక్రం ఏమనంటే, ఎవరైతే నువ్వు నన్ను ప్రార్థించినట్టు, అంటే ఎవరు ప్రార్థించారు? అంబరీషుడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించినట్టుగా ఆ ప్రార్థనని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సుదర్శనం చక్కగా రక్షణ కల్పిస్తుందట. ఇక్కడ సుదర్శనం అన్నదాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అంబరీషుడు తన భక్తుడై తనని ఇంతగా సేవిస్తూ ఉంటే విష్ణువే సాక్షాత్తు తన యొక్క చక్రాన్ని ఆయనకి రక్షణగా ఉంచాడు. కారణం ఏమిటంటే, సత్కార్యాలు చేసేటటువంటి వారికి, సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి, తపస్సు మొదలైనవి చేస్తున్నటువంటి వారికి వారు చేస్తున్న పనిని భంగం చేయడం కోసం అనేకమైన దుష్టశక్తులు వారి మీద పడి వారి యొక్క వ్రతాన్ని భంగం చేస్తూ ఉంటాయి.
అందుకే చూడండి మంచి మంచి పనులు మొదలుపెట్టిన తర్వాత విఘ్నాలు ఎక్కువ అంటారు. శ్రేయాంసి బహు విఘ్నాని, అంటే మంచి పనులు చేయడం మొదలు పెడితే బోళ్ళు విఘ్నాలు ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళకి అసలు విఘ్నమే ఉండదండి. పనిచేస్తే కదా అడ్డంకి అనేది ఉండేది, చెడ్డ పనులకు అసలు అడ్డంకులు ఉండనే ఉండవు. చాలా హాయిగా రాచబాటలో వెళ్ళినట్టు పెడుతూ ఉంటాయి. మంచి పనులు మొదలెట్టినప్పటి నుంచి రకరకాలైనటువంటి విఘ్నాలు వాటిని ఆపే ప్రయత్నంలో కనపడుతూ ఉంటాయి. వాటి నుండి రక్షించుకోవడంలో సాధన ఆగిపోతుంది. చాలా సందర్భాల్లో తమ మీద ఉన్నటువంటి దుష్టశక్తులని ఎదిరించటంలో సాధనాక్రమం అంతా పక్కకు జరిగిపోతుంది. అందుకని అంబరీషుడు చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది సవ్యంగా కొనసాగాలి అంటే ఎవరూ కూడా అతడి సాధనకి భంగం కలిగించకూడదు. అలా కలిగించకుండా ఉండడానికి అతడికి ఒక రక్షక వలయం ఉండాలి అతడి చుట్టూత. అది ఏర్పాటు చేశాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రము అనేటటువంటి పేరుతో. పైగా ఈ సుదర్శనం అన్నది ఆయనకున్నటువంటిది ఎందుకు అంటే ఎదుటివారిలో ఉన్నటువంటి మంచిని చూడడం అన్నదే సుదర్శన చక్రానికి సంకేతం. సుదర్శనం మంచి దర్శనం. ఎవరికైతే సుదర్శనం ఉందో వారికి శత్రువులు ఉండరు, శత్రువులు ఉండరు కనుక శత్రుబాధ ఉండదు. ఈ సుదర్శనం అన్నదానికి మనకు చక్కని ఉదాహరణ కనపడుతుంది. మధురానగరంలో ప్రవేశించినప్పుడు కృష్ణుడు బలరాముడితో పాటుగా చిన్న పిల్లలు ధనుర్యాగానికైనా బయలుదేరి వచ్చారు. అందరూ వాళ్ళని చూసి చాలా ముచ్చట పడుతున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అనుగ్రహించటం, వీళ్ళు వాళ్ళని మర్యాద చేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఏదో రజకుణ్ణి అలా అరచేత్తో కొట్టాడు, తంతువాయకుడి ఇంటికి వెళ్ళి బహుమానాలు ఇచ్చాడు, సుధాముడి ఇంటికి తనంతట తానుగా వెళ్ళి ఆయనకి ఆయన కోరిక కోరకపోతే కూడా కోరుకోమని చెప్పి మరి రకరకాలైనటువంటి వరాలు ఇచ్చి వచ్చాడు. తనకి ఎదురుపడినటువంటి కుబ్జని చూసి పద్మంలాంటి కళ్ళు, చంద్రుడిలాంటి ముఖం కలిగినటువంటి దానా, మాకు కొంచెం విలేపనాలు ఇయ్యి అని అడిగాడు. ఇప్పటి వరకు ఆవిడలో ఎవరైనా ఏం చూశారు? ఆవిడకున్న 3 వంకరలు చూశారు. మొదటిసారి వంకరలు కాకుండా ఆవిడలో ఉన్నటువంటి ముఖ సౌందర్యాన్ని, కళ్ళ యొక్క అందాన్ని చూసినటువంటి వాడు బాలకృష్ణుడు. కనుక తన పేరు చెప్పుకుంది, నన్ను త్రివక్ర అంటారు, చాలా బాగా గంధాలు తయారు చేస్తాను, రాజు నన్ను బాగా మెచ్చుకుంటాడు, ఏమో లేవయ్యా మీరు చాలా చక్కగా ఉన్నారు, అందరికీ చక్కదనాలు ఎక్కడుంటాయి, నన్ను అలా అందంగా ఉన్నానని అని పరిహాసం చేసి ఏడిపించద్దు అంటుంది. ఇక్కడ చక్కని వాడవవుదువు అన్న చోట చక్కన అంటే ఇలా నిటారుగా ఉన్నాడు, సరళరేఖలాగా వంకర లేకుండా. తనేమో వంకరతో ఉంది 3 వంకరలతో, కృష్ణుడేమో వంకర లేకుండా ఉన్నాడు. అందరికీ నీలాగా అలా వంకర లేనటువంటి శరీరం ఉంటుందా అని చమత్కారంగా ఉంటుంది, అది అయిపోతుంది. కానీ ఆవిడలో ఉన్నటువంటి ముఖ సౌందర్యాన్ని చూసినటువంటి వాడు కృష్ణుడు. ఇది సుదర్శనము అంటే. ఎన్ని దుర్లక్షణాలు ఉండనివ్వండి, ఉన్న ఒక్క మంచి గుణాన్ని చూసేటటువంటి గుణం ఉంది, అది సుదర్శనం. ఈ సుదర్శనాన్ని ప్రసాదించాడు అంబరీషుడికి. అంటే ఎదుటి వాళ్లల్లో మంచి లక్షణాలను చూస్తాడే తప్ప ఎన్ని దోషాలున్నా పరిగణించడం అన్నది జరగదు. కనుక ఆ సుదర్శనం ఉన్నటువంటి వాడు అంబరీషుడికి దుర్వాసుడిలో కూడా దుర్లక్షణం ఏం కనపడలా. ఎందుకు ఆలస్యమైందో అనుకున్నాడే తప్ప కావాలని ఆలస్యం చేశాడని కానీ తన్ని బాధించాలని కానీ ఆలస్యంగా వచ్చాడు అని అనుకోలేదు. తెలుసో తెలియకో ఏదన్నా పొరపాటు జరుగుంటే ఆయనని క్షమించమని ప్రార్థించాడు తప్ప నన్ను ఎంత బాధ పెడితే పెట్టాడులే పోనీలే క్షమించోనలేదు. ఇది సుదర్శనం. ఎవరైతే సుదర్శనం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా అంబరీషుడిలాగా భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా ప్రార్థన చేసిన తరువాత ఆ సుదర్శనం ఏం చేసింది అనేటటువంటి దాన్ని రాబోయే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.